సిద్దిపేట గడ్డ మరొక్కసారి ఉద్యమ వేడిని పొరుముకుంది. నిజంగా తెలంగాణకు మంచి జరగాలంటే సిద్దిపేట గడ్డ నుంచి అన్నట్టుగా ఈసారి రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వానికి నిప్పు కనికలై మండు టెండర్లో గర్జిస్తున్న సిద్దిపేట బిడ్డలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు ఈ ధర్నా? రైతులకు 500 బోనస్ ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 500 బోనస్ ఇవ్వకపోగా నిన్న ఒక ప్రకటన వచ్చింది ప్రభుత్వం నుంచి, సన్న ఓట్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పి. ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న ఓట్లు 2800 కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారులు. ఇవాళ దొడ్డు రకం ఓట్లకు కూడా ఎందుకు ఇవ్వరని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే సన్న ఓట్లకు కనుక నువ్వు ఇవ్వదలుచుకుంటే బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి 2800 500 కలిపి బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు అట్లా ఇవ్వకపోతే కనుక సన్న ఓట్ల ధర బహిరంగ మార్కెట్లో తగ్గే అవకాశం ఉంది, వ్యాపారులు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసే ప్రక్రియ వల్ల రైతులకు న్యాయం జరగాలి, కానీ మరి వ్యాపారస్తులకు కాదు. ఇవాళ కళ్ళబల్లి మాటలు చిమ్ముక్కలతో ప్రభుత్వాన్ని నడుపుతా అంటే మరి అది పద్ధతి కాదు. రైతులను నాశనం చేసేటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి రైతు భరోసా 10,000 బదులు 15,000 ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు. ఇవన్నీ ఎటుపోయినాయి? ఇవాళ రైతులను నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రతిరోజు ఎండగడతామని చెప్పి మీ కార్యాచరణ ఏం ప్రకటించబోతారు? ఇవాళ కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా మొదలుపెట్టాం. ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు మరి వేదికల మీద అడగడమే తప్ప ధర్నాలు చేయలేదు. కోడు నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రతిరోజు మీరు అన్నట్టుగానే నిప్పు కనికలై ఇవాళ తెలంగాణ నిప్పు కనికలుగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తారు.